మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము కృతికర్త తిక్కన సోమయాజీ పదిహేనవ భాగమునకు స్వాగతం చెప్తూ పటిస్తున్నది రంగరాజ పద్మజ అందరికీ నమస్కారములు కర్ణ దుర్యోధనులు దురాలోచన చేసి సాత్యకిన్ తలపడుట అనే అంశమునకు స్వాగతం అది పార్థుడు తన మును సేనల కలుంచునులివడ ఈతని కదియగ రాకుండగా పొదు ప్రభూత బలముతోన్ అదిగో అర్జునుడు ఆ పై ఆ వైపున ఉన్న సైనిక వీరులతో యుద్ధం చేసే సందడిలో ఉన్నాడు అతడు సాచ్చకిని ఆదుకొనటానికి చేరక ముందే మనం గొప్ప సైన్యంతో సాచ్చకిని ముట్టడించుదాం అట్లైనా వీడభిమన్యు పోయిన పోకం బోవున్నది నీకు విజయం పునకుని కారణం బగో వీరిని పలువురు ముట్టుటైన ఇంగరేని వివ్వచ్చుండవచ్చు అతడు ఎరుంగకుండా అక్కడ నిలువరించి పోరంజాలు బల్లిదుల నట పుచ్చవలయు అనుటయు అమ్మను చవి బుండిది లెస్స కర్జంబని గాంధారపతిన్ కనుగొని నీవు పదివేలేనింగులు అన్ని అరదంబులు కొని దుశ్శాసన సుబాహు దుష్కర్ష దుష్ప్రదర్శన దుర్విషహులు తోడుగా క్రీడిపై నడిచి కయ్యంబు ఆ అదిక్కునకు తక్కిన పాండవులు నున్నవారయ్యన్నదమ్ములను పొదివి గెలువు అని నా తండే కించనియే తదనంతరం అట్లా చేస్తేనే ఈ సాధ్యకి అభిమన్యుడు చచ్చిన విధంగా చస్తాడు అది నీ గెలుపుకు కూడా కారణమవుతుంది ఒకవేళ మనమందరం ఈ సాత్కిని ముట్టడించామని తెలిస్తే తప్పక అర్జునుడు ఇతడిని ఆదుకొనటానికి వస్తాడు కాబట్టి ఈ విషయం అతడికి తెలియకుండా అర్జునుడిని అక్కడే కదలనివ్వకుండా నిలిపి యుద్ధం చేయగల బలిష్ఠులైన మన వీరులను కొందరిని పంపాలి అని కర్ణుడు సలహా ఇవ్వగా విని దుర్యోధనుడు ఇది చాలా మంచి పని అని వెంటనే శకుని చూసి నీవు పదివేల ఏనుగులను పదివేల రాధాలను తీసుకొని దుశ్శాసనుడు సుబాహు దుష్ప్రదర్శనుడు దుర్ దుర్విషహుడు అనే నా తమ్ములు తోడుగా కొని ఆ అర్జునుడిని ఎదుర్కొని యుద్ధం చేయము అక్కడనే మిగిలిన భీమాది పాండవులు ఉన్నారు ఆ అన్నదమ్ములందరినీ గెలిచి విజయం సాధించుము అని ఆ వైపే తక్కిన పాండవులు కూడా ఉన్నారు ఆ అన్నదమ్ములను ఎదుర్కొని గెలువోము అని అనగా అతడు ఆ వైపు వెళ్ళాడు తర్వాత చేయగల రధికులను రాధేయుడు బలయుతము కాగా తెప్పదెరల శైనేయుపై గవిసి బహువిధ సాయకములు కురిసి రధిక సంరంభమునన్ సమర్థులైన వీరులు కర్ణుడు సైన్యంతో కూడి ఆ సాత్యకి పోయి కలియబడ్డాడు విజృంభించి అనేక విధాలైన బాణాలను అతడి మీద కురిపించాడు అతడు కోపాటోపంబునా ఆ సాత్యకి కూడా మిక్కిలి కోపంతో కారుల కారుల హయముల శిరములు రభసం రథసంచయం బు చెక్కలును సమి ధర కప్పి నెత్తురు నెత్తురుటేరులు వరపిదాని దాని తొలగంద్రోచన్ ఏనుగుల తొండాలతో గుర్రాల తలలతో రథాల చెక్కల ముక్కలతో యుద్ధ భూమి నాంత మొదట కప్పి వెంటనే నెత్తురు నదులను ప్రవహింపచేసి ఆ ఏనుగుల తొండాలు మొదలగు వాటి నాన్నింటినీ తొలగింపజేశాడు విశేషం ఏమిటి అంటే ఇట్లా యుద్ధవర్ణన చేయటం చేత సాత్యకి యుద్ధ నైపుణి హస్తలాభ లాఘవం వ్యక్తమవుతున్నాయి శనివారుణుత విక్రమమున కోర్వక కలగబడిన మునగనుగొని నీ తనయుడు తన తని అరదము మీద అత్యుగ్రత బరపిన్ ఆ సాత్యకి అద్భుత పరాక్రమానికి ఓర్వలేక కలత చెందిన సైన్యాన్ని చూసి నీ తనయుడు ఆ సాధ్యకి ధాటికి కౌరవ సైన్యం తట్టుకోలేకపోయింది దుర్యోధనుడు వెంటనే తన రథాన్ని సాచ్చకి రథం వైపు మిక్కిలి కోపంతో నడిపించాడు ఆ ఎరువురు అక్కజంబకు నా శైనేయుండు ఆ ఇద్దరు ఆశ్చర్యం గొల్పే యుద్ధం చేస్తూ ఉండగా సాచ్చకి తురగమ్ముల సూతు జంపిన గురుపతి గురు పొలిబోకరీ అశ్వాలను సారథిని చంపగా దుర్యోధనుడు నిరుత్సాహపడక ఆ సాచకిని ఆయు పట్టులో కొట్టగా సాచకి మిక్కిలి కోపించి దుర్యోధనుడు విల్లును తెగొట్టాడు అప్పుడు దుర్యోధనుడు ధైర్యాన్ని కోల్పోయి మరొకరి రథం ఎక్కి వెళ్ళాడు ఈ విధంబునా ఈ ప్రకారంబుగా దుర్యోధనుడు ఈ రీతిగా సాత్యక్తో పరాజయం పొందగా పతి శైనేయుడ బలము బాణ నిహతి దూలించే అక్కడ నీ మరంది అడరి అర్జునుతో విస్మయ విస్మయావహముగా ఆవహము సహాయంబు కలిమి దుర్యోధనుడు కలత చెందగా సాచ్చకి కౌరవ సైన్యాన్ని బాణాలతో చెదరగొట్టాడు నాథుడు లేని ఆ కౌరవ సైన్యం సాచ్చకి ధాటికి ఆగలేక పారిపోయింది అక్కడ నీ మరది శకుని తగినంత సహాయం కలిగి ఉండటం చేత అర్జునుడితో యుద్ధం ఆశ్చర్యం కలిగేటట్లు సాగించాడు అతని సుతుండు కొడు ఉదగ్రత కృష్ణుని మేన పార్థుపై శీతశర్రకోటి నుంచి విలసిల్లగ సౌబలు సూతు చంపి యుద్ధతి తురంగం బులం తునిమి ఘన దృంచే అన్నరుండ తడు తనూజు తేరిపైకాత్మచలింపగోయి వెండియున్ ఆ శకుని కుమారుడు ఉలూకుడు కూడా తోడుగా వచ్చి కృష్ణుడి మీద అర్జునుడి మీద గో పగ వాడి బాణాల సమూహాన్ని నింపి ప్రకాశించగా అంతలోనే అర్జునుడు శకుని సారథిని గుర్రాలను విల్లును ఖండించి వేశాడు శకుని ధైర్యం కోల్పోయి వెంటనే తన కుమారుడు రాధంపైకి వెళ్ళాడు వెళ్ళి 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 మళ్ళీ వాడు తోడ్పడగా కడగి వివ్వచ్చునేసి అతడు వారలు సేర్పడునట్లు కాగ కడక గల యోధ వీరులు బడలు వడగ బలము సెడి పారు దన వింటి బలుపు సూపే కొడుకు లూకుడు తనకు తోడ్పడగా శక్కుని పూనిక వహించి అర్జునుని బాణాలతో కొట్టాడు ఆ అర్జునుడు తండ్రి కొడుకులు ఇద్దరు బాధ నొందేటట్లు వారికి వచ్చిన ఇతర వీరులు అలసిపోయేటట్లు వారి సైన్యం బలహీనమై పరిగెత్తటట్లు తన గాంధీవ బలం ఎటువంటితో తెలిపే విధంగా బాణాలు కురిపించాడు ఇట్లు వివచ్చుండు పేర్చిన సమయమున దృష్టధ్యుమ్నుండు ఈ విధంగా అర్జునుడు విజృంభించగా ఆ సమయంలోనే అక్కడ దృష్టద్యుమ్నుడు తరేమి గురువు వింటి గో నయం బరి మురీదు నయంగ అతడాతని నేర్తర నుండు వింటనేసిన ఉరకతన మహోగ్ర మహోగ్రశరంబుల్ ఆ వైపు దృష్టజ్యమ్నుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కొని అతడి వింటినారిని వెంటనే తెగొట్టగా ద్రోణాచార్యుడు మరొక విల్లు గ్రహించి దృష్టజ్యమ్నుడిపై వేగంగా భయంకరమైన బాణాలు ప్రయోగిస్తూ ఉంటే వాటిని అవలీలగా దృష్టజ్యమ్నుడు తుణకలు చేశాడు వెండి ఆచార్యుండేయు సాయకంబులు దృంచుచు నంగంబులు నుంచుచూ మిగిలిన మార్గణజాలంబుల సైన్యంబు దైన్యంబు నొందించే అట్లు సాచకి సవ్య సాచి దృష్టజ్యుముల చేతన్ కలయం కలంగి కౌరవాణీ కంబు కాంతిషీకంబగుటయు పాంచ జన్య దేవదత్తాది శంఖర వంబులు శలంగ శలంగం పాండవ బలంబులు గూడుకొని వెన్నడింగ వివిసినగని భీషణ రోషాతిరేక రోషాతిరేకవిధేయుండై రాధేయుండూ మళ్ళీ ద్రోణాచార్యుడు వేసిన బాణాలన్నిటినీ ఖండించి ద్రోణాచార్యుడు శరీర అవయవాలను బాణాలతో మిక్కిలు నొప్పిస్తూ మరీ విజృంభించి కౌరవ సైన్యానికి దిక్కుతోచని స్థితి కల్పించాడు ఆ విధంగా సాచకి అర్జునుడు దృష్టజన్యుడు వీరు ముగ్గురు చేత కౌరవ సైన్యం కలత చెంది పారిపోయింది అప్పుడు కృష్ణుడు పాంచజన్యాన్ని అర్జునుడు దేవదత్తాన్ని దృష్టజ్యుమ్నాదులు తమ తమ శంఖాలను పూరించగా పాండవ సైన్యం ఉత్సాహంతో ఏకమై కౌరవ సైన్యాన్ని వెంటాడి తరుముతూ ఉండగా అది చూసి కర్ణుడు మిక్కిలి భయంకరమైన కోపావేశంతో తలలు చేతులు కాళ్ళు ధాత్రీ స్థలం తిట్టలు గావించి తలలుంచేతులు కాళ్ళులుంతనుబులు ధాత్రీ బెక్కు బెక్కుతిలు గావించి రథప్రతానముల్ ఘోట శ్రేణులున్ వారణాబలుంచేడ్పడ పై పై దరిమి దుర్వారైక దర్పోద్ధతి జలము సంరంభ రౌద్రం భుగన్ మిక్కిలి కోపంతో కర్ణుడు శత్రువుల తలలను చేతులను కాళ్లను శరీరాలను కుప్పలు కుప్పలుగా రణరంగాన అంతటా పడేటట్లు చేసి రథాలు గుర్రాలు ఏనుగులు బాధతో రణరంగం నుండి పారిపోయే విధంగా తరిమి అడ్డుకుని సాధ్యం కానీ తన గర్వాధిక్యాన్ని మాచ్చర్యాన్ని శక్తిని భయంకరమైన గొప్ప భుజబల విజృంభణంతో చూపించాడు ఈ విధంబన విజృంభించిన ఉంచిన బరి అయి పరుచున వాహినుల వెనుకొను నా సూతనందనం చూచి తలంకి ధర్మతనయుండర్జనుడితో ఇట్లని ఈ రీతిగా రెచ్చిపోయి బాణాలతో నొప్పిస్తూ ఉండగా తట్టుకొనలేక చెల్లా చెదరై పారిపోయే పాండవుల సైన్యాలను వెంటాడే కర్ణును చూసి కలత చెంది ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు నడురే తీవ్ర భానుడు పుడమి వెలసెనను తలంపు పుట్టించుచు నడురే ఈ తీవ్ర భానుడు పుడమి వెలసెనను తలంపు పుట్టించుచు నుగ్గడువగు తేజంబున వెలిగెడు కర్ణుడు బాణరు చుల్లుగిరి కొనదెసల కర్ణుడి బాణాల కాంతులు దిక్కులన్నింటా వ్యాపించి ప్రకాశిస్తూ ఉండగా కర్ణుడు నడిరాత్రిలో సూర్యుడు ఉదయించాడని అనిపించేటట్లుగా వెలిగాడు విశేషం ఏమిటంటే ఉత్ప్రేక్ష అలంకారం ఇది ఇక్కడ కర్ణుడి ఎందు నడిరాత్రి ఉదయించిన సూర్యుడితో తాదాత్మ ఊహించటం చేత ఉత్ప్రేక్ష అలంకారమే కానీ ఉపమ కాదు సూర్యుడు అర్ధరాత్రంలో ఉదయించినట్లు ఊహించుట చేత ఉపమాంశం కవి కల్పితమే కానీ స్వతసిద్ధం కాదు కదా కథాంశం ఇట్లు తరిమినేని నెల్ల నొక్క ఎత్తు ఇట్లు తరిమినేని ఇప్పుడై నెల్ల నొక్క ఎత్తుగాగా బిలుకు మార్చుగా ఉన్న నెమ్మైన ప్రతి విధానమాచరింపు ఈ కర్ణుడు ఇట్లాగే తరుముతూ పోతూ ఉండగా మనం ఉపేక్ష చేశామంటే ఈ అంతా ఒక్కసారే ఇప్పుడే సంహరించి వేస్తాడు కాబట్టి ఏ విధంగానైనా దీన్ని అడ్డుకొని ప్రయత్నించుము అని అనిని వినియతండా చితున ఆలోకించి రాధే ఈ రభుశంభురానికి మోహరం బోహటించిన భూపతి భీతుండయ్యే బై కొని యొక్క వలన మునలను తెరల్చడే నే అదల్చి కర్ణునిక్కడి నుంచి అకుంభ అకుంభసంభబు సంరంభంబు తేరు నడుపు అనుటయు అద్దనుజమర్ధనుండతనికిట్లనియే అని ధర్మరాజు అనగానే అర్జునుడు కృష్ణుడిని చూసి మన సైన్యం కర్ణుడి వేగాన్ని తట్టుకొనలేక పారిపోతూ ఉండగా ధర్మరాజు భీతిల్లిపోయాడు ఒకవైపుడు ద్రోణాచార్యుడు కూడా విజృంభిస్తూ సైన్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు కాబట్టి ముందుగా ఈ కర్ణుడి పొగరాణిస్తాను తరువాత ద్రోణాచార్యుల యుద్ధ వేగాన్ని నివారిస్తాను కాబట్టి కర్ణుడివే ప్రధాని నడిపించుము అని అనగా కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు వినుమునిషా సమయం బున ధనుజుల కున్ వేర్చు బాహు దర్పము శౌర్యం బును కావున హైడింపుడని కర్ణుని నోర్చు పసుమతని నతనికి ఓ అర్జున రాక్షసులకు రాత్రి సమయంలో బాహుబలం పరాక్రమం అతిశయిస్తాయి కాబట్టి మన హిడింబాసుతుడు ఘటోద్గజుడే ఈ సమయంలో కర్ణుడిని యుద్ధంలో ఓడిస్తాడు కాబట్టి ఆ కర్ణుడిపైకి ఘటోద్గజుడినే పంపుదాము అని వెండి ఇట్లా పలికి మళ్ళీ అర్జునుడితో కృష్ణుడు ఇట్లా అన్నాడు మనమంతకు వేరొక దిక్కున నడతము భీమసుతున్న మాయలు పెంపొనరిన దివ్యాస్త్రంబులు అనేకములు గలవు నుమానింపన్ అంతవరకు మనం వేరే వైపున యుద్ధానికి నడుదాం ఘటోద్గజుడికి ఎన్నో మాయలు తెలుసు దివ్యాస్త్రాలు కూడా ఎన్నో అతడు వద్ద ఉన్నాయి కాబట్టి అనుమానించక్కర్లేదు అని చెప్పి ఘటోద్గజును పిలిచి అతడు సన్నాహ సంరంభమూర్తి మూర్తి స్ఫూర్తించనుదించే పని ఏమి అనుటయు అని పలికి ఘటోద్గజుడిని పిలువగా ఆ ఘటోద్గజుడు యుద్ధానికి సన్నద్ధమైన ఆకార స్ఫరణ ప్రకాశించగా వచ్చి నేనేం చేయాలి అని అడగగా పాండవ సైన్యముల్సెదరి పారెడు కి ఉద్దండత నీదు శౌర్యమును దర్పము నేర్పడ నిల్వరింపు మీ తండని రాత్రి నీకు కడు దక్కువ తండ్రుల కుంజయం పుత్రుడు సగంగ కాన్పు మహిరూఢికి నెక్కదెల్వు మీ తని